నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాసఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి ఇరవై ఐదు సెంట్ల భూమి వంద ఎర్రచెందనం మొక్కలతో కలిపి కేవలం ఆరు లక్షలు మాత్రమే మాత్రమే అనగా గజం కేవలం రూపాయలు సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం కంపెనీ అంబాసిడర్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ గురు గురు మహేశ్వర परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनान् उपमश्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनम् प्रणवदेवी सरस्वती वाजेभिर्वाजिनीवते धेनामभित्रिवतो శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో వాగ్దేవి మహా సరస్వత్యై నమ హరి ఓ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెలకి వృష్టి రాశి ఫలితాలు ఈ నెల వృష్టికి రాశి వారికి గ్రహ సంచారం బాగానే ఉంది పర్వాలేదు ఓవరాల్గా మనం చెప్పుకుంటే అనుకూలంగానే ఉంటుంది అలాగే పదిహేనో తారీఖు తర్వాత కొంత కొంతవరకు ఇది కొద్దిగా కాస్త అననుకూలమైన అప్పటికీ కూడా మీ యొక్క ఆహార విహార మార్పుతోటి మీ సంయమనంతో తప్పకుండా అది కూడా తర్వాత కూడా అనుకూలంగా ఉంటుంది దానికి వివరణ ఇస్తాను ఇప్పుడు ఏ విధంగా అభి చెప్పారు అనేటువంటి దానికి ముఖ్యంగా మీరేమిటంటే ఇతరుల యొక్క తగాదాల్లోకి తలదోచుకండి మీ మానాన మీరు ఉండండి తర్వాత ఎంత మితంగా మాట్లాడితే మీరు అంత మంచిది మీకు చాలా తక్కువగా మాట్లాడటం అది మీకు వ్యవహార వ్యవహార జయం కలిగిస్తుంది మీకు అంటే అన్ని నవగ్రహాల్లో సుమారుగా ఎనిమిది గ్రహాన్ని వారి సంచారాన్ని బేరీజు వేసుకుంటూ మీకు చెప్తున్నటువంటి యొక్క విశేషాలు ఇవి ఇన్ నట్సలు మొట్టమొదట అంటే తర్వాత ఆచితూచి ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి జీవిత భాగస్వామితో కూడా సంప్రదించుకుంటే మీ భార్యతో కూడా సంప్రదించి నిర్ణయాలు తీసుకొని ప్రశాంతంగా కార్యాలు చేపట్టండి విజయం తప్పకుండా లభిస్తుంది చేకూరుతుంది అని మనం చేస్తున్నా తొందరపాటు అలాగే భూగృహ సంబంధమైనటువంటి యొక్క లావాదేవీల్లో అవి కూడా కలిసి వస్తాయి మీకు ఇక అయితే ఆ డాక్యుమెంట్స్ అవి చేస్తే రాసుకునేటప్పుడు మాత్రం కాస్త ఒకటి రెండు పర్యాములు దానికి సంబంధించినటువంటి నిపుణుల దగ్గర చూపించుకొని వాటి మీద అప్పుడు మీరు ఆ సంతకాలు చేసుకోండి కలిసి వస్తుంది జాగ్రత్త వహించండి అని చెప్తున్నాను అంటే ఎవరి మీద భరోసా వద్దు నమ్మకాలు వద్దు మనకి దానికి సంబంధించినటువంటి వ్యక్తులు నిపుణులు ఉంటారు దాంట్లో వారిని కూడా సంప్రదించుకొని కన్సల్టేషన్ చేసుకొని వారి అభిప్రాయం కూడా తీసుకొని ఆ కొనుక్కునే ముందు అప్పుడు దాన్ని ఫైనలైజ్ చేసుకున్న ఆ డీడ్ని ఆ డీల్ని అని నేను చెప్తున్నాను ఆదాయానికి ఆదాయం బాగా ఉంటుంది ఖర్చులు కూడా బాగానే ఉంటాయి కాబట్టి ఆ ఖర్చుల్ని తగినటువంటి యొక్క ఆదాయం కూడా మీకు లభిస్తుంది ఖర్చులు చేస్తారు అంటే అర్థం శుభ వ్యయం చేస్తారు అని అర్థం అంతేగాండి ఆదాయం పది రూపాయలు అనుకోండి దాంట్లో వ్యయం చేస్తూ ఉంటారు పన్నెండు పన్నెండు రూపాయలు చేస్తారు మరి మిగతా రెండు రూపాయలు అంటే అంటే మనం ఏం చేస్తాం అది ఒక ఒకదానికి ఎంచి మనం ఖర్చు చేస్తాం ఆ ఖర్చులని మనం అంటే ఏదో ఒక స్థలమో పొలమో ఇలాంటిది కొనుక్కోవటం లేకపోతే రియల్ ఎస్టేట్ వచ్చిన అపార్ట్మెంట్ కనుక్కోవటానికో మీరు రుణాలు చేయాల్సి వస్తుంది బ్యాంకు వారి దగ్గర తీసుకుంటారు రుణం మన దగ్గర ఉన్నది బ్యాంకు వారి ఇచ్చేది కలిపి చేస్తారు అంటే ఏమిటి ఆదాయం తక్కువ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దానికి మించిన ఖర్చు చేస్తారంటే ఇలాగే చెప్పుకోవాలి మనం అయితే ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయంటే కొద్దిగా చికాకు పడేటువంటి ఉన్నాయి అక్కర్లా అంటే ఈ ఖర్చు అనేటువంటి శుభానికే మనకి కలుగుతుంది అనేటువంటిది మీరు తెలుసుకోండి మీరు రాశ్యాధిపతి అయిన వారెవడు కుజుడే ఎవరు మీరు ఇప్పుడు మీరు ఉచికి రాసి ఉత్సకి అధిపతి ఎవరండి కుజుడే అంటే ఆ కుజుడు స్థలం భూదేవి యొక్క కుమారుడు కాబట్టి భూదేవి యొక్క కుమారుడు కాబట్టి ఇలాంటివి ఏవో కొనుటి మీద స్థలము పొలాలు పది ఏదైనా వీటిని కొనుక్కోవటము అలాగే లేదా గృహము ఇవి వీటన్నిటి మీద ఖర్చు చేస్తాడు తోటలు కూడా దాని కిందనే వస్తాయి కొంతమంది తోటల మీద తోటలు కొంటూ ఉంటారు అమ్ముతూ ఉంటారు అంటే ఇది ఏదైనా భూ సంబంధమైనటువంటి యొక్క విశేషాలే కదా కాబట్టి అలాంటిది ఉంటాయి అలాగే ఆరోగ్య విషయానికి వస్తే కుజుడు మీ రాశి అధిపతి అయినటువంటి యొక్క కుజుడు దేనికి సంబంధించినటువంటి వాడు రక్త సంబంధమైనటువంటి యొక్క ఆరోగ్యం అంతటి కూడా ఆయనే అధిపతి అలాగే ఎలర్జీ వ్యాధులు ఏవైనా రావాలన్నా రాకుండా పోవాలన్నా కానీ కుజుడే అధిపతి అలాగే ఇప్పుడు రహదారు వెళుతూ ఉంటే కానీ లేకపోతే వేరే విధంగా కానీ యాక్సిడెంట్స్ కూడా కుజుడు యొక్క మూలంగానే వస్తాయి మీ రాశికి అధిపతి కుజుడు కాబట్టి కొద్దిగా వాహనాలు చాలా తక్కువ స్పీడ్లో నడుపుకుంటూ ఉండటం మంచిది జాగ్రత్తగా ఉంటుంది అయినా మీకు మీ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా కూడా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆ శంకరాచార్య అని యూట్యూబ్లోకి వెళ్ళి చక్కగా అది చదువుకోండి కంపల్సరీగా చదువుకోండి చాలా మంచి ఫలితాలను పొందుతారు కుజానుగ్రహ కుజగ్రహ అనుగ్రహాన్ని పొందుతారు దాంతో మీకు అన్ని విషయాలు కూడా బాగా తెలుస్తాయి అన్ని ఆనందదాయకంగా జరుగుతాయి మీకు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను తర్వాత సాహసోపేతమైనటువంటి యొక్క నిర్ణయాలతోటి లాభాన్ని పొందుతారు మీరు అలాగే పేరు ప్రదృష్టిలు కూడా పొందుతారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు చోటు ఉన్నాయి మీరు ప్లీజ్ గెట్ రెడీ ఫర్ దట్ ఇప్పుడు మనం ఒక ఈ ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుందాం నవగ్రహాల్లోకి చంద్రుడు మనకి ఏదో రోజు మారిపోతూ ఉంటాడు కాబట్టి ఒక నుంచి ఒక రాశిలోకి దినఫలాలు చెప్పుకోవడానికి చంద్రుడిని జాగ్రత్తగా పెట్టుకుంటాం మిగతా గ్రహాల కొద్దిగా అంత తేలిగ్గా ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారవు కాబట్టి ఆ మార్పు ఎప్పుడు జరుగుతుందో అది చూసుకొని మీకు నెలవారీ ఫలితాలు మనం చెప్పుకుందాం ఇప్పుడు రవి గ్రహ సంచారం ఎక్కడ ఉన్నది అనేటువంటిది మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు రవి సంచారం ఈ నెలలో ఒకటి నుంచి పదిహేడవ తారీఖు వరకు కూడా రవి కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కన్యారాశిలో సంచారం చేస్తాడు ఇప్పుడు కన్యారాశిలో సంచారం చేస్తున్నాడంటే రాయసులు ఎవరు మీకు మీ రాశికి వృషిక రాశి వారికి రవి సింహరాశికి అధిపతి అంటే పదో రాశి వాడు అన్నమాట రాజ్యస్థానాధిపతి రాజస్థానాధిపతి అయినటువంటి యొక్క రవి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అది లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఏం చెప్పాలి లాభాన్ని ఇస్తాడు అని చెప్పాలి ఆరోగ్యాన్ని ఇస్తాడు మరి ఆయన ఇచ్చేటువంటి లాభం ఏమిటండి రవి ఆరోగ్యం భాస్కరం అది ఇచ్చేతన్నారు అంటే ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు రవి మీకు ఆ లాభాన్ని ఇస్తాడు రవి కాబట్టి ఇంకా ఆరోగ్యం మీకు బాగా ఉంటుంది ఈ రాశి వారికి రాశి రాశివారికి అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండేటువంటి వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు జడ్జి గారులు వీళ్ళందరికీ కూడా బాగా ఉంటుంది రవి పెద్ద ఉద్యోగాలకి మీద ఎందుకుంటే ఆయనే ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి వారందరికీ కూడా మంచి లాభంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పినాని పదిహేడు తర్వాత పదిహేడు రాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషాల దగ్గర నుంచి తులారాశిలో ప్రవేశం చేస్తాడు రవి అంటే ఇప్పుడు మీ వృషిక రాశి ఏమవుతుంది రాశి అవుతుంది అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే వాడు శుభ వ్యయం చేయిస్తాడు అని అర్థం కాడు మొత్తం మీద తులా వృషిక రాశి వారికి ఒకటి నుంచి పదిహేడు పదిహేడు నుంచి నెలాఖరు కాబట్టి ఈ అక్టోబర్ నెల అంతా కూడా రవి సంచారం అనుకూలంగానే ఉంది కాబట్టి ఆరోగ్యం బాగానే ఉంటుంది కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది కుజుడు ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కన్యారాశి అంటే లాభంలో సంచారం చేస్తూ ఉంటాడు మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు లాభంలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి లాభాన్ని ఇస్తాడు ఇందాక చెప్పుకున్నాం మనం ఈ లాభాన్ని అంటే ఏమిటి లాభం ఏమిటా ఇదే లాభం వాడు ఇచ్చేటువంటి యొక్క స్థలాలు పొలాలు ఇట్లాంటివి తోటలు లేకపోతే రియల్ ఎస్టేట్స్లో ఏదో అపార్ట్మెంట్లు లేకపోతే స్థలంలో ఇల్లు కట్టుకోవడం ఇలాంటి లాభాలు వాడు ఇస్తాడు అంటే ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా కన్యారాశిలో ఉండి లాభంలో ఉన్నాడు కాబట్టి లాభాన్ని ఇస్తాడు ఇరవై ఒకటి రాత్రి రెండు గంటల ఆరు నిమిషాల దగ్గర నుంచి కూడా తుల రాశిలో ప్రవేశం చేస్తాడు అదే వ్యయరాశి జనరల్గా ఏం చెప్తారంటే తులారాశిలో సంచారం వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అనుకూలత కాదు అని చెప్పుకోవాలి అలాగే చెప్తారు అయితే ఆ కాదు అనేటువంటిది ఒక చోట చెప్తారు మంచిదే కానీ వేరే ఇంకో చోటుకి వెళ్ళాలి మనం ఇంకో చోట ఏం చెప్పబడిందంటే ఈ కుజుడు మీకు మీ రాష్ట్రాధిపత కాకుండా ఆరవ రాశికి కూడా అధిపతి వాడే కుజుడే అంటే ఆరు వాడు ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి ఆరు వాడు పన్నెండులో సంచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పుకోవాలి ఆరువాడు పన్నెండులో సంచారం చేస్తే శుభంగా ఉంటుంది అని చెప్పాలి అంటే ఏమిటి ఆరు ఆరు వాడు పన్నెండు ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాల్లో కూడా ఒకళ్ళ స్థానంలో ఇంకోళ్ళు కనుక సంచారం చేస్తూ ఉంటే అది సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పాలి కనుక ఆ విధంగా మళ్ళా మీకు కుజుడు వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆరో స్థానం వాడు కాబట్టి వాడు ఎనిమిదిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆరు వాడు ఎనిమిదిలో సంచారం చేస్తే శుభ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి అక్కడ కూడా శుభ ఫలితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు అంటే ఇంకా అధికంగా మనకి ఆ మొట్టమొదటిలో ఉండేటువంటి వ్యయంలో ఉండేటువంటి కుజుడు యొక్క కించిత్ దోషాన్ని మనం పోగ పోగొట్టుకోవటానికనే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి అని చెప్పిన అన్నాను సుఖగ్రహ సంచారం ఎలా ఉంది సుఖగ్రహ సంచారం శుక్రుడు పన్నెండు వాడు ఏడు వాడు రాశి వారికి వ్యయాధిపతి సప్తమాధిపతి వ్యయ సప్తమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు అక్టోబరు రెండో నుంచి ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం నుంచి కూడా ఆయన వృశ్చిక రాశిలో మీ రాశిలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నాడు శుక్రుడు మరి మీ రాశిలో ప్రవేశించే వ్యయాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు వ్యయాధిపతి సప్తమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు మీ రాశిలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నాడు మరి ఆయన యొక్క గ్రహ సంచారం మీ రాశి మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అని మనం తెలుసుకుందాం అంటే వృషిక రాశిలో అంటే మీ రాశిలోకి సంచారం చేస్తూ ఉంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం అంటే శుక్రుడు కనుక గోచార శుక్రుడు ఒకటింట సంచారం చేస్తూ ఉంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఇంకా శుక్రగ్రహ సంచారం బాగా ఉంది సప్తమ స్థానాధిపతి కదండి సప్తమ స్థానాన్ని అధిపతి ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పని చెప్పుకుంటే మీ ఆరోగ్యం కాకుండా సప్తమ స్థానం అంటే భార్య స్థానం కాబట్టి భార్యకి కూడా ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పాలి అలాగే ఇది మగవాళ్ళకి కనుక అయితే భార్యకి స్త్రీలు గనుక ఈ రాశిలో వాళ్ళు అయితే వాళ్ళ భర్తలకు కూడా ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పాలి తర్వాత బుధగ్రహ సంచారం ఎలా ఉన్నది బుధుడు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కన్యా రాశికి అధిపతి ఎవరు బుధుడే అంటే ఆయన రాశిలో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఆయన మీ దాని ఎవరన్నమాట లాభాధిపతి వృషిక రాశి వాడికి బుధుడు లాభాధిపతి అలాగే అష్టమాధిపతి కూడా వాడే ఈ రెండు రాశులకి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు లాభాధిపతి లాభస్థానంలో స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకేం కావాలండి కాబట్టి ఆయన యొక్క సంచారం బుధగ్రహ సంచారం పూర్తి అనుకూలంగా ఉంటుంది బుధుడు మన సంచారం లాభం బాగానే ఉందని అన్నారు ఆయన ఇచ్చేది ఏమిటి లాభం విజ్ఞానం విజ్ఞానం విజ్ఞానవంతుడు బుధుడు రాత సౌమ్య గ్రహం కాబట్టి కాస్త అనుకూలగా ఉండటం పెద్దలయ్యందు మనం గౌరవంగా ఉండటం భక్తి శ్రద్ధలు కలిగి ఉండటం ఇలాంటివన్నిటిని కూడా కొన్ని మంచి గుణాలు పునాదులు వేస్తాడు ఈ నెలలో బుధగ్రహ సంచారం విజ్ఞానాన్ని ఇస్తాడు అంటే మనం ఎందుకు వచ్చాం ఈ ప్రపంచంలోకి అసలు ఇదేనా ఇంకా ఏదైనా ఉన్నదా ఎప్పటికీ దీనికి అంతం ఎప్పటికీ అని కొన్ని కొన్ని విశేషాలు ఉంటాయి అవి వాటి గురించి మనకి ఆలోచనలు చేసేటువంటి పరిస్థితి రొటీన్గా డైలీ వెళ్ళిపోతూ ఉండేటువంటి దానికంటే అప్పుడప్పుడైనా ఈ నెలలో మీకు ఉత్తర జన్మ అంటూ ఉందా ఆ జన్మ ఉంటే మనం ఏ విధంగా నడుచుకోవాలి కొన్ని మంచి పనులైనా చేద్దాం నలుగురికి ఉపకరించేటువంటి యొక్క పనులు రెండు చేస్తే అవి పర్మనెంట్గా ఉండిపోతే అది చాలా ఎంతో మంచి విశేషంగా ఉంటుంది అలాంటి విధంగా చేద్దామా అనేటువంటి అలాంటి అవిజ్ఞానాన్ని ఆ ఐడియాస్ని అభిప్రాయాల్ని కలిగజేస్తాడు ఆలోచనలు రేకెత్తిస్తాడు బుధగ్రహ సంచారం లాభం వ్యాపారాలు కూడా బుధుడివే కాబట్టి వ్యాపారం అంతా కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు ఇది చాలా మంచిది వ్యాపారాభివృద్ధి చేయిస్తాడు తర్వాత బుధుడు కామర్స్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా బుధుడువే అంటే ఏమిటి నీకు ఎం కాములు ఎంబీఏ సీఏ ఐసిడబ్ల్యూఏ ఇవన్నీ కూడా ఆయనవే సబ్జెక్టులు ఏంటంటే బీబీఏ ఇవన్నీ కూడా అంటారు కదా అవన్నీ కూడా ఆయనవే సబ్జెక్టులు ఆల్ కామర్స్ సబ్జెక్ట్స్ అన్నీ ఆయనవే సీఎలు చాలామంది పాపం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎంతో తెలుగుల వాళ్ళు బీకామ్లో కూడా ఫస్ట్లో ఫస్ట్ వస్తారు వాళ్ళు కానీ ఆ సీఎల్ పూర్తి కావు ఇంటర్ పూర్తి కాదు ఇంటర్ అయినటువంటి వాడికి బై ఫైనల్ పూర్తి కాదు వీడికి మామూలు సబ్జెక్టులు ఇండివిజువల్గా పాస్ అవుతాడు కానీ అగ్రిగేటర్ చూడకుండా పోతూ ఉంటాయి వీటన్నిటినీ కూడా ఈ యొక్క బోధుడు అనుగ్రహం ఉంటే ఇదిగో ఈ తడవ రేపు ఈ నెలలో నవంబర్లో రాస్తారు కదా పరీక్షలు ఈ సీఏ వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకి కొంత అనుకూలంగానే ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి యొక్క వారు ఈ కామర్స్ సబ్జెక్టులు చదువుతున్నటువంటి వాళ్ళకి కలిసి వస్తుంది బుధుడు యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి లాభాధిపతి కాబట్టి లాభాధిపతి లాభంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి స్థితిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి బాగా ఉంటుంది ఇప్పుడు పెద్ద గ్రహాల యొక్క విశేషాలు మనం తెలుసుకుందాం గురు సంచారం అవన్నీ ఏ విధంగా ఉన్నది అని తెలుసుకుందాం ఇప్పుడు మనం ఇప్పుడు గురుగారు పద్నాలుగు సెప్టెంబర్కి పద్నాలుగు తర్వాత నుంచి కూడా మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీది వృత్తికి రాసి కదండి వృత్తిగం ధనస్సు మకరం మకరంలో సంచారం చేస్తూ ఉన్నాడు గురుగారు ఇప్పుడు మకరంలో ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మూడింటి సంచారం చేస్తున్నాడు మూడింటి విక్రమస్థానం విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క ఏ గ్రహమైనప్పటికీ కూడా సామాన్యంగా మంచి ఫలితాలను ఇస్తాడు అని చెప్తారు అయితే అప్పుడు అక్కడ ఎలా సంచారం చేస్తున్నాడు గురువుగారు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు భేష్ బాగా కాబట్టి అయితే అక్కడ మరి నీచిపడ్డాడు కదండి గురువుకి మకర రాశి నీచ అంటే మరి పడ్డాడు కదా అంటే అక్కడే ఉండేటువంటి యొక్క శని తృతీయ స్థానాధిపతి అయినటువంటి యొక్క శని స్వక్షేత్రంలో సంచారం చేసినటువంటి శనితో కూడి సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు గారికి నీచభంగ రాజయోగం పట్టింది ఆ రాజయోగానికి తోడు రైతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క గురుడు సౌభాగ్యాన్ని ఇస్తాడు మంచి ఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పారు కాబట్టి గురువు యొక్క సంచారం సంపూర్ణంగా మీకు బాగా ఉన్నది వృషిక రాశి వారికి ఈ నెలంతా కూడా శని సంచారం ఎలా ఉంది శని తృతీయాధిపతి చతుర్థాధిపతి ఇంకోటి ఏంటంటే గురుడు రెండు ఐదు స్థానాలు వాడు వృషిక రాశి వారికి అది కూడా చాలా బాగా ఉంటుంది సంతానానికి కూడా చాలా బాగుంటుంది ధనాదాయం బాగా ఉంటుంది మరి స్థానం బాగా ఉంటుంది విద్యాస్థానం బాగుంది గృహంలో శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి ఇవన్నీ జరుగుతాయి వృశ్చిక రాశి వారికి తర్వాత శని శని సంచారం మూలంగా శని తృతీయాస్థానాధిపతి చతుర్థాధిపతి తృతీయాధిపతి తృతీయంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అయితే కొద్దిగా తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి యొక్క వడలో కొద్దిగా తగ్గుతాయి కానీ మొత్తం మీద మంచి ఫలితాలే ఆయన వలన కూడా వస్తాయి శని దేవుడు మూలం కూడా మంచి ఫలితాలే వస్తాయి యోగదాయకమైనటువంటి యొక్క సంచారం ఇంకొకటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఈ శని మూడు వాడు అంటే విక్ర విక్రమస్థానాధిపతి విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలోనే సంచారం చేస్తూ ఉంటే సంపదలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం చూసారా కాబట్టి శని యొక్క సంచారం కూడా పూర్తి అనుకూలంగా ఉంది కొంతవరకు అనుకూలం కొంతవరకు కాదని కాదు ఈ కింద చెప్పినటువంటి శాస్త్ర వచ్చినాన్ని బట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న శాస్త్రాన్ని బట్టి సంపూర్ణంగా శని కూడా మీకు యోగదాయకుడే అని చెప్పాలి రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు భేషభాగవ్ కాబట్టి అత్యంత శుభయోగవంగా ఉంటుంది మీ భార్యకి కూడా ఆరోగ్యం బాగా ఉంటుంది భర్తలకి ఆరోగ్యం బాగా ఉంటుంది అలాగే కేతు యొక్క సంచారం వృత్తికంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృత్సికంలో సంచారం చేస్తుంటే మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు కేతు ఎలా సంచారం చేస్తున్నాడు స్థితిలో సంచారం చేస్తున్నాడు రైతుమూర్తిగా సంచారం చేస్తున్నాడు చాలా బాగా ఉంది కేతు సంచారం మీకు వృషిక రాశి వారికి అత్యంత శుభయోగాన్ని శుభ ఫలితాన్ని ఇస్తున్నాడు కనుక మీకు విద్యార్థులకి బాగా ఉంది వ్యాపారస్తులకి బ్రహ్మాండంగా ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుంది ఉద్యోగస్తులకి బాగుంది ఉపాధ్యాయులకి కూడా గురుబలం బాగుంది కాబట్టి చాలా బాగా ఉంది శ్రేలకి కళాకారులకి శుక్రగ్రహ సంచారం బాగుంది కాబట్టి అత్యంత లాభదాయకంగా ఉంటుంది న్యాయవాదులకి కూడా రవి సంచారం బాగుంది కాబట్టి వారికి కూడా మంచి ఆదాయం లభిస్తుంది కేసులు కూడా బాగానే ఉంటాయి అలాగే వైద్యులకి కూడా వారికి ఈ కుజ చంద్ర రవి వీళ్ళ యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి వైద్యులకి కూడా పర్వాలేదు వృత్తిదారులకు కూడా చక్కగా ఉంటుంది మాసాధిపతులు విశాఖ నక్షత్రం నాలుగో పాదం వరకు ఒకటి నుంచి ఏడు వరకు కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు తర్వాత ఎనిమిది నుంచి రవి మాసాధిపతిగా వస్తాడు కనుక విశాఖ నక్షత్రం వారు గురు స్తోత్రాన్ని చదువుకోండి దేవానాంశ రిహిణాంశ గురుముఖాంశ సన్నిభం అని అది ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి చక్కగా అలాగే లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి తర్వాత సూర్య ఆరాధన చేయండి ఆదిత్య హృదయ స్తోత్రం కానీ సూర్యాయమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళి కానివ్వండి ఓం సూర్యాయ నమ అని జపం చేసుకోండి నూట ఎనిమిది పర్యాయం జపం చేసుకోండి సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యం కూడా లభిస్తుంది మిగతా గ్రహాల పరిస్థితులు బాగుంది ఇక్కడ మాసాధిపతుల యొక్క నీకు అనుకూలం కూడా లభిస్తుంది అనురాధ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఏడు వరకు రవి మాసాధిపతి ఎనిమిది తర్వాత నుంచి రాహు మాసాధిపతిగా వస్తాడు కాబట్టి వారు శని స్తోత్రాన్ని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అంటే నీలాంజన సమాభాసము రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాను సంభూతం తము నమామిశనీశ్వరం అని అది ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అలాగే సూర్య ఆరాధన చేయండి సూర్యుడు యొక్క అష్టోత్తర శతనామాలు కానీ ఆది స్తోత్రం కానీ లేకపోతే ఓం సూర్యాయ నమహన్ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేసుకోవడం ఒక నూట ఎనిమిది పర్యాములు మంచి ఫలితాలు వస్తాయి తర్వాత దుర్గా స్తోత్ర చదువుకోండి దుర్గా అమ్మవారి స్తోత్ర దుర్గామాతకి అష్టోత్తరంతో పూజ చేసుకోండి అన్ని రకాలుగాను బాగుంటే ఈ కేళ్ల నొప్పులు అవి కొద్ది కొద్దిగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా రావు ఈ మాసాధిపతి యొక్క పరిస్థితి మూలంగా జ్యేష్ఠ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఏడు వరకు రాహు మాసాధిపతిగా ఉంటాడు అలాగే ఎనిమిది తర్వాత నుంచి కేతువు మాసాధిపతిగా ఉంటాడు ఈ వీరికి అందువలన వీరు విష్ణు శాస్త్రనామాన్ని పారాయణం చేసుకోండి అలాగే దుర్గా స్తోత్రాన్ని చదువుకోండి దుర్గా స్తోత్రాలు దుర్గా కవచం యూట్యూబ్లో వస్తుంది చక్కగా వినండి అలాగే దేవి కవచం కీలకం అర్గణ స్తోత్రాలు ఉంటాయి గురుముఖతగా నేర్చుకోవాలి ఇది అయితే దేశకాలమాన పరిస్థితులను బట్టి ఇప్పుడు గురువుగా ఎలా మనం ఎన్నుకుంటున్నామంటే ఆ యూట్యూబ్లో పెద్దలు దాన్ని పారాయణ చేశారు కాబట్టి ఆ వారు వారే ఆ పారాయణ చేసినటువంటి వారే ముఖంగా వారే గురువుగా మనం భావించుకుని ఇప్పుడు వీరి యొక్క అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఆది సోమ మంగళ గురువారాలు కలిసి వస్తాయి వృశ్చిక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా భవంతు స్వస్తి